శ్రీరెడ్డి అని చెప్పగానే టాలీవుడ్లో తెలియని వాళ్ళే లేరు అని చెప్పాలి. శ్రీరెడ్డి పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ పలు టీవీ ఛానల్స్లోనూ రావడంతో వైరల్గా మారింది శ్రీరెడ్డి. అయితే ప్రస్తుతం తాజాగా మరో సంచలనం వెల్లడించింది శ్రీరెడ్డి. టాలీవుడ్లో ఓ పెద్ద కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి తనని వాడుకున్నాడని, అతడు మాట్లాడిన మాటలు బాధించడంతో పోరాటానికి దిగానని శ్రీరెడ్డి తెలిపింది. అతడి చేతిలో మోసపోయాను అంటూ శ్రీరెడ్డి వాపోయారు. ఒక పెద్ద కుటుంబానికి చెందిన వ్యక్తి తనని వాడుకున్నట్లు శ్రీరెడ్డి వెల్లడించింది. ప్రేమ పెళ్లి వంటి విషయాలతో అతడి వద్ద తాను మోసపోయానని శ్రీరెడ్డి వెల్లడించింది. మా ఇంటికి కోడలివి అయ్యి ఆస్తి కొట్టేయాలనుకుంటున్నావా, నీ స్థాయి ఏంటి బతుకు ఏంటి అని అవమానించినట్లు శ్రీరెడ్డి వెల్లడించింది. ఇకపోతే శ్రీరెడ్డి పోరాటం విషయానికి వస్తే తెలుగు వారికి న్యాయం చేయాలనే తన డిమాండ్లో ఎలాంటి మార్పు లేదన్నారు. తెలుగు అమ్మాయిలకు సినిమాల్లో 75% అవకాశాలు ఇవ్వాలనేది శ్రీరెడ్డి ప్రధాన డిమాండ్. కాస్టింగ్ కౌచ్కు తెలుగు అమ్మాయిలు అంగీకరించకపోవడం వల్లనే ఇక్కడి వాళ్ళకి అవకాశాలు ఇచ్చేందుకు టాలీవుడ్ పెద్దలు అంగీకరించడం లేదన్నారు శ్రీరెడ్డి. దీనిపై తన ఉద్యమం కొనసాగుతుందన్నారు శ్రీరెడ్డి. ఇక నేను అందించిన ఈ సమాచారంపై మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే టాలీవుడ్ సెంట్రల్ ఛానల్ సంబంధించిన అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ లింక్ కూడా ఇదే వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. క్లిక్ చేయండి, లైక్ కొట్టండి. మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్ ఛానల్.